అందరికి అందరికి నమస్కారం. నమస్తే అండి అందరికి. నాది ఖమ్మం అండి. నా పేరు సరళ. సరళ సార్ నా పేరు. అయితే నాకు అది పుష్కలని గడ్డ అయింది సార్. నాకు చాలాసార్లు టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. ఎక్కడికి హాస్పిటల్ పోవాలనే ఆలోచనతో ఉన్నా బాగా ఇబ్బంది పడుతుంటే సార్ అక్కడ ఉమా ఫైల్స్ అని అక్కడ మా నేను హాస్పిటల్ పనిచేసే దగ్గర పక్కన చిన్న హాస్పిటల్ లాగా ఉంటే అది ఎప్పుడో చూసి నేను తెలుసుకుని ఆ పేరు తెలుసుకొని సార్ని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. సార్ మీప్ చేసి ఇక్కడికి వచ్చాము. వచ్చినాక సార్ చూశారు నన్ను. చూసినాక ఆ స్కానింగ్ రాసిండ్రు. స్కానింగ్ రాస్తే తీపించుకొని వచ్చినాక అమ్మ నీకు లోన గడ్డ అయిందమ్మ, పుష్కలాని గడ్డ అయింది, అది ఆపరేషన్ చేయాలి అన్న. నేను చాలా బాధతో వచ్చిన ఇక్కడికి సార్ దగ్గరికి. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా ఎట్ట ప్రభాని అడిగితే దేవుడి సార్ రూపంలో నాకు ఆ గడ్డ చూసి అమ్మ నీకు ఆపరేషన్ చేయాలన్నారు. తగ్గిపోయి అమ్మ బాధపడుకున్నారు. నేను ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత బాధతో వచ్చినా నా తండ్రి సార్ డాక్టర్ గారు తీసి చూసి అమ్మ నీకు ఆపరేషన్ చేయాలి, అమ్మటే చేయాలంటే దెబ్బ దెబ్బ సార్ కూడా నా సీట్ చూసి నా కష్టం తెచ్చుకోండి, డబ్బులు తక్కువ తీసుకోండి. బాగా ఇబ్బంది పడ్డా సార్. నిద్ర కూడా పోలేదు, కంటికి నిద్ర పట్టలేదు సార్. పడుకోనీలేదు, నిద్ర పట్టనీళ్ళు. అసలు నేను అన్నం కూడా తినలేకపోయాను సార్, కూర్చోలేకపోయినా. చాలా బాధతో వచ్చా సార్ నేను డాక్టర్ దగ్గరికి. మీరు బాధతో వస్తే నా తండ్రి చూసి అమ్మటే నీకు ఆపరేషన్ చేయాలమ్మంటే అమ్మటే చేసిండు అయ్యా, చేసిండు. నేను అప్పుడు ఎంత బాధపడ్డానో ఆ రోజు ఆపరేషన్ చేస్తంటే నాకు ఎంత హాయిగా ఉందో నేను అసలు చెప్పుకోలేను. ఆ రోజు ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు, ఆ డాక్టర్ గారికి తెలుసు. తర్వాత ఆపరేషన్ అయినాక కొద్దిగా నా తండ్రి దయవల్ల ఆ రోజు నిద్రపోయిన సార్. నేను 15 రోజులు బాధపడ్డా సార్ ఈ నొప్పి కట్టచ్చు. నిద్ర లేదు, అసలు అన్నం తినలే నేను. అమ్మో ఆ బాధ ఎవరికి పగస్తుడు కూడా రాకు సార్. నాకు వచ్చింది నేను ఆపరేషన్ చేసిన రోజే ఇక్కడ నిండి గంట పడుకోబెట్టిన సార్ ఇంటికి పోయినాక అప్పుడు కొంచెం అన్నం తిని మన శాంతిగా నిద్రపోయింది సార్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఏ బాధపడలేదయ్యా. నేను నాకు ఒక టాబ్లెట్ లేకుండా వైద్యం చేసిందంటే నేను ఎక్కడ చూడలేదు సార్. నేను నిన్న టాబ్లెట్లు మింగిందో నేనైతే నాకైతే ఒక 150 రూపాయలు 100 టాబ్లెట్ దాకా మింగుంటా సార్. ఈ గడ్డ తెలియక నేను తగ్గిపోద్దులే అనుకున్నా. కానీ సార్ దగ్గరికి వచ్చినాక ఆపరేషన్ చేశారు, నాకు తగ్గిపోయింది. నేను ఇప్పుడు మంచిగా ఉన్నా, మాయగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా. ఇంత సీన్ లేదు. రోజు వైద్యం చేసిండు అమ్మ డాక్టర్ గారు నాకు. 15 రోజులు వైద్యం చేసిండు నాకు. ఒక తల్లిలా తండ్రిలా ఏ తండ్రి చేయడమ్మ దేవుడు అనుకున్నా నేను. ఆ తల్లి తండ్రి భార్య భర్తలు ఇద్దరు కలిసి చేశారు, నన్ను బయటపడేసిండ్రు. ఈ రోజు నాకు తగ్గిపోయిందని చెప్పిండు అమ్మ డాక్టర్ గారు. దయచేసి తెలుసుకోండి అమ్మ, అందరు తెలుసుకొని ఆగం కాకుండా ఆపరేషన్ చేయించుకోండి తల్లి. ఇలాంటి వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యం చేసుకోకుండా ఎక్కడుండో డాక్టర్ గారు తెలుసుకొని రాండి తల్లి. ఎక్కడ పడితే అక్కడ ఆపరేషన్ చేసుకొని ఆగం కావాకండి. నా తండ్రికి నేను డాక్టర్ గారికి మేడం గారికి నేను రుణపడి ఉంటా. నా తల్లి డాక్టర్ అమ్మ దంత వైద్యుల డాక్టర్ గారు నా కోసం లేడీస్ కోసం ఆమె కూడా వచ్చి డ్యూటీ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్తుంది, ఇక్కడ చేసి డ్యూటీకి వెళ్తుంది. అందరు రాండి అమ్మ, భయపడరు. అదే చెప్పి ఎవరు భయపడకుండా రాండి. డాక్టర్ గారు ఉమా ఫైల్స్ అని బోర్డు అక్కడ రాసి పెట్టిండ్రు. ఇక్కడ సెల్లులలో మెసేజ్లు కూడా వస్తుంది, చూసి రాండి. ఆగం కాకండి అమ్మ, ఎక్కడ పడితే అక్కడ చూపించుకోవాకండి. ఏ జబ్బుకి ఏ డాక్టర్ ఉందో తెలుసుకొని రాండి అమ్మ. ఇదే నాకు నా తండ్రికి 1000 వందనాలు, డాక్టర్ గారికి మేడం గారికి నేను 100 వందనాలు చెప్పుకుంటాను. ఏ అస్సలు ఏమి ఇబ్బంది లేదు సార్, ఇబ్బంది కానీ ఏమి కాలేదు సార్. నాకు సార్ ఇబ్బంది పడ్డా కూడా నాకు వైద్యం తగ్గింది, నాకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నా సార్. నాకు ఎంత సున్నితంగా చేశారో మీరు. అసలు డ్రెస్సింగ్ చేసినప్పుడు కూడా నేను నా తల్లిదండ్రులాగా ఎంత ఓపికతో చేశారో తండ్రి నీకు నీకు. నేను అనుకున్నా సార్ ఇది భయం, అసలు ఇది గడ్డ ఘాటు మీద ఆపరేషన్ అంటారు ఏంది ఇంత గడ్డ, అసలు ఏంది అసలు నాకు ఘాటు మీద, అసలు చిన్న గడ్డ కదా, సూతితో పొడితే పోయేది కదా, సీన్ తీసేది కదా, ఇదేంటి డాక్టర్ గారు ఏంటి ఇట్లా అంటే అనుకున్నా సార్. నేను నిజం చెప్తున్నాయ్యా, నమ్మండి నా మాట అబద్ధంగా. నేను ప్రార్థన పోతే అబద్ధం చెప్పకూడదు. ఫస్ట్ అనుకున్నా అమ్మ, నేను అనుకున్నా డాక్టర్ గారు ఇదేంటి ఇంత సూర్యుతో ఇట్లా సీన్ తీస్తారు, ఇదేంటి డాక్టర్ గారు ఆపరేషన్ అంటాడు సీన్ తీస్తాను అంటాడు, మళ్ళీ వైద్యం మళ్ళీ నీకు 3 నెలలు 5 నెలల దగ్గర తగ్గదమ్మని చెప్తుండే ఏంది అని ఇంటికి పోయి నేను ఆలోచించిన డాక్టర్ గారు. ఆలోచించినాక కొత్తగా వైద్యం ఏంది అసలు, ఈ వైద్యం ఏంది, నేను ఎప్పుడు ఏం లేదు ఈ వైద్యం, పుష్కాలనే జబ్బని చెప్తున్నారు అని అనుకున్నా సారు. కానీ ఇక్కడికి వచ్చినాక అసలు ఆ సీఎం తీసింది నాకు లీటర్ దాకా వచ్చింది సీఎం.
నేను చూసినాక ఆశ్చర్యపోయిన సార్, నాది ఇది జబ్బుకి డాక్టర్ గారా అని. అప్పుడు ఇలాంటి జబ్బుకి ఒక డాక్టర్ గారు ఉన్నారని తెలుసుకున్నాయా. నేను కూడా హాస్పిటల్లో పనిచేశాను, కానీ హాస్పిటల్ ఇట్నే గడ్డలు వచ్చిన వాళ్ళు అందరూ చేయించుకుంటారు, సూదులతో సీమ్ తీస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని రోజులు రాగానే వస్తారు వాళ్ళు. డాక్టర్ గారు వచ్చినప్పుడు ఏందమ్మా ఎందుకు వస్తాను, నీసు తింటాను అది తింటాను అని కసిరిచ్చేస్తారు. కానీ నేను అసలు ఈ హాస్పిటల్కి రావటం, నేను తెలుసుకొని రావటం నాకు చాలా మేలు జరిగిందమ్మా. దయచేసి ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఇలాంటి గడ్డలు ఏమైనా ఉన్నా దాచుకోకుండా వచ్చి వైద్యం ఎక్కడుందో తెలుసుకొని రాండమ్మ. సార్ అసలు ఎంత మంచి వంశీ కానీ మీరు కానీ మేడం గారు కానీ సార్, నేను జీవితాంతం రూడపడి ఉంటాయా మీ ముగ్గురికి. మీరు ఎంత మంచి ఓపికతో సహనంతో, మేడం గారు అసలు దంత వైద్య డాక్టర్ అని ఇక్కడికి వచ్చింది అప్పుడు నాకు తెలియదు సార్. నేను కూడా ఇక్కడే చేసిద్ది అనుకున్నా సార్, నేను చెప్తాను యథార్థ చెప్తున్నా సార్. ఆ తల్లి నా కోసం, నాలాంటి బిడ్డల కోసం ఆమె కూడా వచ్చి ఒక గంట రెండు గంటలు ఇక్కడ ఉండి మళ్ళీ డ్యూటీకి పోతుంది సార్. ఇక ఉంటా సార్, ఇంకా ఓ సార్ ఇంకా నేను మీరు చెప్పిన దాకా తినను సార్. సరే సరే సార్. నేను నాన్న చాలా డీలా దడిపోయాను సార్, ఇప్పటికీ ఆపరేషన్లు మూడు ఆపరేషన్లు అయినాయి సార్. నాకు గర్భ సంచి తీయించుకున్న సార్, చిన్న పిల్లలు పిల్లలు పట్టుకున్న చేసి మళ్ళీ నీరసం అయిపోయింది. ఇంకా తినను సార్, మీరు చెప్పింది సరే సార్. ఉంటాయండి సార్.